यादाद्री जिल्ला मुनुगोडु प्रजल चेतिलो तेलंगाना राष्ट्र भविष्यत् उंदनी बीजेपी स्टेट चीफ बंडी संजय अन्नारु। शुक्रवारं बीजेपी अभ्यर्थी कोमटिरेड्डी राजगोपाल रेड्डी गेलुपुनु कांक्षिस्तू संस्थान नारायणपुरं मंडल केंद्रंलो रोड शो निर्वहिंची रामालयं सेंटर्लो प्रजलनुद्देशिंची माट्लाडुतू अबद्धालाडिते शिवालयंलोनी शिवुडु मूडो कन्नु तेरिचि शिक्षिस्ताडानी केसीआर ను అక్కడికి తీసుకుపోతే సరిపోతుందన్నారు। కానీ ఆ శివుడే కేసీఆర్ ను శిక్షించే అవకాశం మీకిచ్చాడని మీ ఓటుతో టిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పి మీ సత్తా చూపండన్నారు। రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే హీరో అని మిగతా పార్టీల అభ్యర్థులు ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్నని మరి మీకు హీరో కావాలా విలన్ను కావాలా ఆలోచించుకోండని అన్నారు। నారాయణపురంలో రాచకొండ గుట్టపైకి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చిందని ఫిల్మ్ సిటీ పెడత టూరిజం హబ్ చేస్తానని గిర్రగిర్ర తిరిగి వెళ్లిపోయి రాచకొండ భూములను గుంజుకోవాలని అధికారులను ఆదేశించిందని గుర్తు చేశారు। చర్లగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి బాధితులకు పరిహారం అందించేందుకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినందుకు ప్రజలకు ఇచ్చిన హామీలెందుకు అమలు చేయలేదని నిలదీసేందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిందని తెలిపారు। తెలంగాణలో టిఆర్ఎస్ పాలనలో ప్రజలను పీడిస్తున్నారని పేదలంతా ఆర్తనాదాలు పెడుతున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి ఓటేయొద్దని బీజేపీకే ఓటేయాలని అభ్యర్థించారు। గ్రూప్ -1 పరీక్ష నిర్వహణలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఏళ్ల తరబడి కష్టపడి కూలీనాలి డబ్బులతో కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే సరిగ్గా నిర్వహించలేని మూర్ఖుడని కేసీఆర్ అసమర్థ అక్రమ పాలన కావాలా నిజాయితీగా పనిచేస్తున్న మోదీజీ పాలన కావాలా అని ప్రశ్నించారు। మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా ఆత్మహత్య చేసుకున్నా స్పందించని మూర్ఖుడని కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే 34 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వారి కుటుంబాల ఓట్లు అడగాలంటే వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు। లారీ అసోసియేషన్ సమస్యను పరిష్కరించిన ఘనత రాజగోపాల్ రెడ్డిదేనని తెలంగాణ ప్రజల భవిష్యత్ యువత చేతుల్లో ఉందని వాళ్లను చంపుతారా ఆదరిస్తారా ఆలోచించండని యువతకు పిలుపునిచ్చారు। నవంబర్ 3న జరిగే ఉప ఎన్నికలో పువ్వు గుర్తుపై ఓటేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించండని కోరారు। ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి। ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి। మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి।